మేము చెప్తూనే ఉన్నాం కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వేరు వేరు కాదు, ఇద్దరు తోడు దొంగలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీ కోసం పనిచేసే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అనేది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు అన్నాడు, నన్ను దత్తపుత్రుడు అన్నా ప్యాకేజీ స్టార్ అన్నా చెప్పు తీసుకొని కొడతానన్న పవన్ కళ్యాణ్. ఈరోజు ఆ చెప్పుతో ఆయన కొట్టుకుంటాడా, లేకపోతే జైల్లో ముఖాఖత్ అయ్యాడే ఆ పెద్ద మనిషిని కొడతాడో ఆయనే చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు బీజేపీతో పొత్తులో ఉండగా బీజేపీతో డిస్కస్ చేయకుండా అలాగే తన పార్టీలో ఇద్దరు పెద్దలని చెప్పుకుంటారు కదా, నాదెండ్ల మనోహరు అలాగే వాళ్ళ బ్రదరు, వాళ్ళెవరూ కూడా లేకుండా తనకి ప్యాకేజే ముఖ్యం. తన కార్యకర్తలు కానీ తన నాయకులు కానీ లేదా తాను పొత్తులో ఉన్న బీజేపీ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈరోజు జైల్లో వెళ్ళి దొంగతనం చేసిన దొంగతో ఈరోజు పొత్తు పెట్టుకున్నాడు అంటే ప్యాకేజీ ఎంత భారీ స్థాయిలో ఆయనకు అందిందో మనం తెలుసుకోవాలి. ఆయన సినిమాలోనే ఆయన చెప్పాడు, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉందని. ఆయన తిక్క జన సైనికులు, ఆయన లెక్క ప్యాకేజీ. సక్రమంగా ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేవాడు ప్యాకేజీ స్టార్ మొత్తమే, పొత్తుల స్టార్ మాత్రమే, ప్రజల కోసం ఈయన పార్టీ పెట్టలేదు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఆయన 2019లోనే రెండు చోట్ల ఓడించారు. కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు వేసే డ్రామాలు కానీ, వీళ్ళ పచ్చ ఛానళ్ళు, వీళ్ళకి ఇచ్చే హైప్ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. ప్యాకేజ్ తీసుకున్నాం అన్నారు, కాబట్టి ప్యాకేజ్ అనేది మేము ఇవ్వలేదని చెప్పేది నేను నారా లోకేష్ కూడా నేను రాజమండ్రి నుంచి కూడా చెప్పాడు కదా, ప్యాకేజ్ అనేది మేమే ఇవ్వలేదు. ఎలా నిరూపిస్తారు, 4 సంవత్సరాలుగా మీ గవర్నమెంట్ ఉన్నారు కదా, మరి ప్యాకేజ్ అంటున్నారు కదా, దాన్ని నిరూపించండి అని చెప్పేసి సవాల్ ఇస్తున్నాను నారా లోకేష్. ఇలాగే చంద్రబాబు నాయుడు అన్ని చోట్లకు పోయి వాళ్ళ నానే నన్నేం పీకలేకపోయాడు, నా అనుభవంతో లేదు, ఆయన వయసు నన్నేం పీక్తాడో పీక్కు అన్నాడు. సో ఈరోజు దేవుడు అనేవాడు ఉన్నాడు. విర్రవీగి అధికార అహంకారంతో మదంతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్ష్యాధారాలతో ఎలా దొరికాడు, ఎలా జైల్లో కూర్చున్నాడో లోకేష్ తెలుసుకోవాలి. నెక్స్ట్ నీదే నాయన, నువ్వు కూడా లోపలికి వెళ్ళే సమయం వచ్చింది, తొందరగా రెడీగా ఉండు అని చెప్తున్నా. నారా లోకేష్ భువనేశ్వరి నిన్న ఢిల్లీ బయలుదేరే కదా, పెద్దలను కలుస్తాం, ఇవాళ రాష్ట్రపతికి కూడా మేము ఇది కంప్లైంట్ చేస్తాము, అంటే ఇక్కడ అన్యాయంగా చంద్రబాబు అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ చెప్తే ఇంకా మంచిది. నేషనల్ మీడియా ద్వారా దేశమంతా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు అనేవాడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో ఏ విధంగా 100 కోట్లు దోచేశాడు, ఎంత స్కిల్డ్గా దోచేశాడో దేశమంతా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను లోకేష్కి అలాగే భువనేశ్వర్కి సూటుగా ఛాలెంజ్ చేస్తున్నా, మేము తప్పు చేయలేదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది మా ప్రభుత్వంలో జరగలేదు అని మీకు నమ్మకం ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, అదే ఢిల్లీలో మీకు సిబిఐ ఆఫీస్ ఉంది కదా, ఈడీ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. మేము తప్పు చేయలేదు, మేము ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాము. మాకు ఈ ఆస్తులు ఎలా వచ్చాయి, లేదా ఈ డబ్బులు ఎలా మా అకౌంట్లోకి వచ్చాయి అనే దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు రెడీ అని రాసిస్తే రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా వీళ్ళు ఎలాంటి దొంగలు, ఏ విధంగా నారావారిపల్లిలో 1 సెంటు ఇంట్లో పుట్టి 2 ఎకరాల తండ్రి దగ్గర చదువుకొని ఈరోజు ఇన్ని 1000 కోట్లకి ఎలా అధిపతి అయ్యాడో అందరికి కూడా తెలుస్తుంది. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.